మెగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలు చూస్తుంటే పనులు భారీగానే జరిగినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు అర్థమవుతోందని అంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ చెప్పినప్పటికీ కూడా పనులు కొనసాగించినట్లుగానే అర్థమవుతుందంటూ ఈ రోజు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అసలు ఎన్జీటీ కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి అధికారులను ఎన్జీటీ నేరుగా ఉత్తర్వుల ప్రకారం నేరుగానే చెప్పొచ్చా, లేకపోతే హైకోర్టు ద్వారా వాళ్లను జైలుకు పంపాలా, ఆ నిబంధనలు వివరాలను కొంచెం చెప్పమంటూ పిటిషనర్లను ఎన్జీటీ బెంచ్ ఈ రోజు అడగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఏదైతే అఫిడవిట్ ఇచ్చారు చీఫ్ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, ఎన్జీటీ పనులను ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేస్తున్నాం ఎన్జీటీ ఆదేశాల మేరకు, కాబట్టి అక్కడ పనులు జరగట్లేదంటూ చీఫ్ సెక్రటరీ అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ అక్కడ పనులు కనుక జరిగినట్లు నిర్ధారణ అయితే చీఫ్ సెక్రటరీతో పాటు సంబంధిత అధికారులందరినీ కూడా జైలుకి పంపుతామంటూ గతంలో ఎన్జీటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో ఈ రోజు ఈ యొక్క తనిఖీలు చేసినటువంటి కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అధికారులు ఆ తనిఖీ నివేదికను శనివారమే అందరికీ పిటిషనర్లు అందరికీ అందజేసినప్పటికీ ఆన్లైన్ ద్వారా కోర్టుకు సమర్పించడం మాత్రం సమర్పించలేకపోయారు. దాంతో ఈ రోజు పూర్తి స్థాయిలో దానిపైన విచారణ జరగలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి ఫోటోలు చూస్తుంటే అక్కడ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా అర్థమవుతుంది అంటూ ఎన్జీటీ ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా సో ఇప్పుడు కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి అధికారులను ఏ విధంగా జైలుకు పంపాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఎన్జీటీకి ఎదురుగాలేదు, ఎన్జీటీ ఎవరిని కూడా ఇంతవరకు నేరుగా జైలుకు పంపలేదు. సో ఆ ప్రాసెస్ ఏంటి అన్నది ఈ యొక్క మధ్య కాలంలో మీరు చెప్పాలి అంటే పిటిషనర్లను తెలియజేశారు. అంటే రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క కేఆర్ఎంబి తనిఖీలకు సంబంధించిన నివేదికను ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత దానిపైన 27వ తుది తీర్పు ఇస్తాం. ఈ విధంగా కోర్టు దగ్గర పాల్పడినందుకు ఏం చేయాలి, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఇవన్నీ చూసి తదుపరి విచారణ తదుపరి తీర్పు సందర్భంగా అంటే 27వ పూర్తి స్థాయిలో తీర్పు ఇస్తామంటూ చెప్పినటువంటి ఎన్జీటీ, ఏదైతే కేంద్ర పర్యావరణ శాఖ కూడా కొంత అక్షింతలు వేసింది. కేంద్ర పర్యావరణ శాఖ పలుమార్లు కేంద్ర పర్యావరణ శాఖకు సమయం ఇచ్చినప్పటికీ ఎందుకు నివేదికను దాఖలు చేయటం లేదు కేంద్ర పర్యావరణ శాఖ? కేంద్ర పర్యావరణ శాఖ ఏమైనా ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్క అయిందా అన్న అనుమానాలను కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేయటం మనం చూసాం. ఇంతవరకు కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు నివేదిక దాఖలు చేయలేదని కూడా ఎన్జీటీ ప్రశ్నించింది. అయితే ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయవాది ఈ రోజు కోర్టుకు చెప్తూ 7వ తేదీనే ఈ నెల 7వ తేదీనే అక్కడ పనులన్నీ కూడా నిలిపివేశాం, సో కోర్టు ధిక్కరణ అంటూ ఏమీ లేదు, 7వ తేదీ నాటికే అక్కడ ఆ పనులన్నీ కూడా ఏదైతే ఈ కేఆర్ఎంపి నివేదికలో చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 7వ తేదీకే నిలిపేశాం. సో కోర్టు ధిక్కరణ అంటూ ఏమీ జరగలేదంటే ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాది కోర్టు దృష్టికి ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే కేఆర్ఎంపి పూర్తి స్థాయి నివేదిక చూసిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తాం. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఫోటోలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా అర్థమవుతుంది. సో విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసినటువంటి ఎన్జీటీ 27వ తేదీన తదుపరి చర్యలపై పూర్తి స్థాయిలో తీర్పిస్తామని కూడా స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనలను అదేవిధంగా పర్యావరణ శాఖ వాదనలు కూడా వినాల్సింది. పర్యావరణ శాఖ కూడా తన నివేదికను ఈ 27వ తేదీలోగా దాఖలు చేయాలని పర్యావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజయ చంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.